డిక్లేమర్ ఒక మతానికి అగనిస్ట్ గా లేక ఒక మతానికి సపోర్ట్ చేయడం ఈ వీడియో గల కారణం కాదు కేవలం ఇస్లాం గురించి కేరళ స్టోరీలో చూపింది నిజమేనా అనే క్లారిఫికేషన్ ఇవ్వడమే ఈ వీడియో ది కేరళ స్టోరీ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ గా మారింది ఒకడేమో ట్రూ స్టోరీ అంటాడు ఒకడేమో ప్రోపగాండా అంతా క్రియేట్ చేసి చూపించారు కేవలం కలెక్షన్ కోసం తీసిన సినిమా అని ఒకడు అంటాడు ఇవన్నీ పక్కనెడితే అసలు ది కేరళ స్టోరీ నిజమేంత ఇస్లాం గురించి విశ్లేషించిన విషయాలు ఏంటి ఈ వీడియోలో ది కేరళ స్టోరీ అండ్ ఇస్లాం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ది కేరళ స్టోరీ మూవీ టోటల్ గా చూసిన వాళ్ళైతేనే ఈ వీడియో చూడండి లేదంటే ఇక్కడే ఆపేసి సినిమా చూసాక చూడండి సో లెట్స్ స్టార్ట్ శాలిని గీతాంజలి నిమా మాథ్యూ వీళ్ళు ముగ్గురు నాన్ ముస్లిం గర్ల్స్ అండ్ అసిఫా ఒక ముస్లిం గర్ల్ వీళ్ళు నలుగురు నేషనల్ నర్సింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతారు మరియు వీళ్ళు రూమ్మేట్స్ కూడా ఈ నలుగురు ఫ్రెండ్స్ లో అసిఫా వాళ్ళ ముగ్గురికి ఇస్లాం గురించి చెప్తూ ఉంటుంది దీన్నే మూవీ ప్రమోషన్స్ లో కూడా ఇస్లాం లో కన్వర్ట్ చేయడానికి చేసిన మైండ్ వాష్ అని క్లియర్ గా మూవీలో చూపించామని చెప్పుకొచ్చారు ఈ అమ్మాయిలను అసిఫా మ్యానిపులేట్ చేయడం మూవీలో డైరెక్టర్ చూపించాడు అసిఫా ఈ ముగ్గురు అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి చూస్తూ ఉంటుంది మూవీలో ప్లానింగ్ చేస్తూ ఉంటుంది అసిఫా నుండే మూవీలో బ్రెయిన్ వాష్ అనేది మొదలవుతుంది మరి ఈ మూవీలో తను ఇస్లాం గురించి చెప్పింది నిజమేనా అనేది చూద్దాం ఒకరోజు అసిఫా వీళ్ళందరినీ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది అక్కడే అబ్దుల్ అండ్ రమీజ్ ని పరిచయం చేస్తుంది డిన్నర్ చేసే టైంలో నిమా మాథ్యూ అండ్ అసిఫా దేవుని స్మరించుకుంటారు కానీ గీతాంజలి అండ్ శాలిని చూస్తూ ఉండిపోతారు అప్పుడు అసిఫా వీళ్ళని చూసి భోజనం చేసే ముందు దేవుణ్ణి స్మరించుకోకపోవడం తప్పు అని చెప్తుంది అసిఫా చెప్పిన విషయం ఇస్లాంలో ఉంది మరియు డిన్నర్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కన్వర్జేషన్ లో అసిఫా చెప్తూ ఈ ప్రపంచాన్ని అల్లా మాత్రమే నడిపిస్తాడు ఎవరైతే ఇస్లాం ని నమ్మరో హూఇజ్ ఎ నాన్ ముస్లిం వాళ్ళందరూ ఖచ్చితంగా నరకానికే వెళ్తారు భూమి మీద కంటే 70 రెట్లు అధికమైన అగ్నిలో హూజ్ ఎ నాన్ బిలీవర్స్ ఇస్లాం ని నమ్మరి వారు వీళ్ళందరినీ దహించవేయబడతారు అని చెప్తుంది అకార్డింగ్ టు కురాన్ ఇట్ వాస్ ట్రూ మరియు ఒకసారి ఈ ముగ్గురు షాపింగ్ వెళ్తారు కొంతమంది కుర్రాళ్ళు అక్కడ వీళ్లపై అటాక్ చేస్తారు అమ్మాయిని క్లాత్స్ ని కొంత చింపుతారు అసిఫా ప్లాన్ అయిదంతా సో ఇలా జరిగి ఇంటికి వెళ్లిన తర్వాత అసిఫా మళ్లీ చెబుతుంది కేవలం అల్లా మాత్రమే దేవుడు చూసారా మా ఇస్లాం బిలీవర్స్ కి ఎప్పుడు ఇలాంటి అటాక్స్ జరగవు అండ్ రేప్స్ కూడా జరగవు ఎందుకంటే అల్లా ఆల్వేస్ ప్రొటెక్ట్ అస్ మేము హిజాబ్ వేసుకుంటాం అంటుంది మరియు శివ అండ్ రాముడి గురించి కూడా కొంత కంపేర్ చేస్తుంది తక్కువ చేసి మాట్లాడుతుంది డిస్పైట్ దట్ ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అసిఫా అన్న అల్లా ఆల్వేస్ ప్రొటెక్టర్స్ అనేది వ్యాలిడ్ కిందికి వస్తుంది చివరిగా ఇప్పటికైనా అల్లాని మీరు నమ్మండి అల్లా మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు అని చెప్తుంది ఈ విషయం ఇస్లాంలో మీకు తెలుసా బుర్కా వేసుకోవడం ఇస్లాంలో కంపల్సరీ కానీ అందరూ ఫాలో అవ్వరు ఏ ఒక్క వ్యక్తి లస్ట్ అనేది అమ్మాయి మీద పడకుండా ఉండడానికే ఈ బుర్కా వేసుకుంటారు ఇంకా ది కేరళ స్టోరీలో ప్రీ మ్యారేజ్ సెక్స్ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ మూవీలో చూపించారు దీస్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫోర్బిడెడ్ ఇన్ ఇస్లాం ఇలాంటివి ఇస్లాంలో అలో ఉండవు మరియు మూవీలో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు ఇవి కూడా ఇస్లాం బోధించేవి కావు ఇస్లాం ఒక స్వచ్ఛమైన రిలీజియన్ ఇస్లాం బిలీవర్స్ స్వచ్ఛంగా ఉండాలి లవ్ లో లస్ట్ ఉండకూడదు నిజాయితీగా మంచివారిలా ఉండాలి సో దట్స్ ద వీడియో గైస్ ఇస్లాం గురించి కేరళ స్టోరీలో ఉన్న విషయం వీడియో ఒక లైక్ వేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.